ఎన్ని కమిటీలు వేస్తారని. దీని కమిటీ కొత్త మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలంటే సామెత ఉండదు, రెడ్ వచ్చే మొదలెట్టాను. చాలా తేలైంది అంటే ఎన్నిసార్లు వేస్తారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంక ఎప్పటికీ ఇంకా మళ్ళీ ఇంకా దీనికి ఇంక ఫ్రీడమ్ ఇంకా స్విచ్ రాదు. ఇంకెప్పటికీ ఇంకెప్పుడు ఇలాగా ఎన్సీఏపీలో కమిటీలు వేసుకుంటూ ఒక అడుగు వెనక్కి ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి ఇట్లా అయిపోతున్న పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది అని వినటానికి. మరి ఎంత న్యాయం చేస్తారు నాకు తెలియదు. మరి ఏమి నిర్ధారణ చేస్తారు ఈ కమిటీ వచ్చి నాకు తెలియట్లేదు. థ్యాంక్ యూ. అంటే నేను ఎక్కడ కర్నూలుని రాజధాని చేస్తానని నేను అంత అసంబద్ధంగా ఎందుకు మాట్లాడతాను? ఒకసారి ఇట్స్ ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ కదా. ఈ రోజున యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి చూస్తున్నప్పుడు అలా నాకు బాగా గుర్తు నేను చెప్పిన మాటలు ఏంటంటే, మనకి మొదటిది ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత మొదటి రాజధాని కర్నూలు దాన్ని ఒకసారి కోల్పోయాం, తిరిగి దాన్ని సంపాదించుకోలేకపోయాం. ఒకసారి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ని కోల్పోయాం. కర్నూలుని అమరావతి రాజధానికి లాంటి ధీటైన నగరంగా చేస్తామని చెప్పి చెప్పాను తప్ప అది రాజధాని అని ఎప్పుడు చెప్పలేదు. అమరావతికి సరి సమానమైనగా ఉండే అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం కర్నూలుని, అది మేము తీసుకున్న స్టాండ్. మళ్ళీ చెప్పండి ఇన్ ఫ్యూచర్లో. ఎందుకు చేయలేదని మేము జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అని చేశాం కదా. మా నివేదిక ఇలా ఇవ్వలేదు. నివేదిక ఒకేసారి 2018 మార్చి 14న ఇదే మంగళగిరి సభలో పెట్టాం. మా నివేదిక అలా ఇచ్చాం, దాని పర్యవసానం మీకు తెలిసిందే కదా సార్. యాక్చువల్గా తెలుగు ప్రజలకు వచ్చేసరికి ఇప్పటివరకు చెన్నై నుంచి కర్నూలుకి వచ్చాం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చాం. ఇది కూడా చూస్తుంటే సెట్ అయ్యేట్ కనపడలేదు సార్. తెలుగు ప్రజలకి రాజధాని అనేది ఎప్పుడు సెట్ అవుతుంది సార్? ఏంటి ప్రాబ్లం ఏంటి? తెలుగు ప్రజలకి ఆత్మగౌరవం రానంత వరకు, ఆత్మగౌరవం అనే నినాదం గుండెల లోపలికి అనుగుణం వెళ్ళినంత వరకు తప్పదు సార్. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, ప్రధానంగా శ్రీకాకుళంకు సంబంధించి, ఉద్దానంకు సంబంధించి కిడ్నీ సమస్యని పవన్ కళ్యాణ్ గారే వెలిగేశారు. దానికి మా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపట్టింది అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు. ఖచ్చితంగా ఆ అంశం మీద అభినందించి తన ఒపీనియన్ చెప్పాలి. లేదా ప్రభుత్వం మీద విమర్శలు కనుక గుప్పిస్తే టీడీపీకి పార్ట్నర్ పార్టీగా జనసేనను భావించాల్సి ఉంటుంది అని బొత్స సత్యనారాయణ గారు అన్నారండి. మీ స్పందన ఎప్పుడు? ప్రెస్ మీట్లో అన్నారు సార్ బొత్స సత్యనారాయణ గారు. వాళ్ళు కొత్తగా చేసింది ఏముందండి? అదే సార్, వాళ్ళు ఎప్పుడు చేశారు అది? మేము వెలికి తీసిన తర్వాత వాళ్ళు చేశారు అంతే. మేము వెలికి తీ వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాం అది. అదే సార్, ఇప్పుడు మొన్న ఓపెన్ చేసి వెళ్ళారు కదా, ప్రారంభ శంకుస్థాపన చేశారు కదా 200 పడకల హాస్పిటల్ కానివ్వండి. అవును, వాటర్ గిట్ ద్వారా సురక్షిత వాళ్ళు. మేము చేసిన పోరాట ఫలితం అది. మేము చేసిన పోరాట ఫలితానికి మేము లేము కాబట్టి ప్రభుత్వం వాళ్ళ రిబ్బల్ని కట్ చేశారు. అది మా పోరాట ఫలితం. అంతేగాని బొత్స గారి ఫలితం కాదు. ఆయన పోరాట ఫలితం ఎక్స్ట్రా బ్రాందీ షాప్ వచ్చిందో మాకు తెలియదు, కానీ మేము పోరాటం చేస్తే మాకు ఉద్దానం సమస్యకి ఒక 200 పడకల ఆసుపత్రి మేము పోరాట ఫలితం అది. అంటే రాజధానికి వచ్చేటప్పటికి రాజధాని కూడా 5,000 ఎకరాలు సరిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అసలు రాజధాని అనేది ఒక వర్గానికి సంబంధించినటువంటిది కాదు. శ్రీకృష్ణన్ కమిటీ కూడా అమరావతి రాజధాని అని చెప్పి సూచించారు. రాజధాని సైజు గురించి నేను ఎప్పుడు మాట్లాడా, నేను మాట్లాడింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉండాలి ఇక్కడ, కన్వీనియంట్గా ఉంటుంది అందరికీ. అది మీరు 3,000 ఎకరాలు చేసుకుంటారో లేదా 30,000 ఎకరాలు చేసుకుంటారో ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలను బట్టి ఉంటుంది. కానీ మేము కూర్చొని ఎందుకంటే మా దగ్గరకు వచ్చి మా పొలాలు ఇవ్వడం లేదు అనుకున్నప్పుడు మేము పోరాటం చేయగలం, కానీ పొలాలు ఇస్తున్నప్పుడు నేను ఎవరిని కాదంటాను దానికి. సార్, కాపు రిజర్వేషన్ అంశం గురించి గత ప్రభుత్వంలో బీసీ ఎఫ్ల కింద వాళ్ళని చేరుస్తారని చెప్పేసి చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది. ఆ రకంగా కేంద్రాన్ని కూడా పంపించారు ఒక లేఖని. సో అది అలా అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఎలక్షన్ తీసుకుంటుంది, అసలు దాని గురించి చర్చ లేదు కనీసం. కాపు రిజర్వేషన్స్ మేము తీసుకున్నది నైన్సిటీలో పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పాం. మొన్న మధ్యన రాజులకి వెళ్ళడం ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఆయన దీనికి సంబంధమైన మాటలు వచ్చినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే గొడ్డల్లో దూరిన కర్ర కులానంతా కొట్టేస్తుందంట. అలా వైసీపీలో దూరిన కాపు నాయకులందరూ వాళ్ళ నాయకుడు
కాపు రిజర్వేషన్లు ఇవ్వం, కాపులకి ఈబీసీలో కూడా కోటా కల్పించం అని చీకొట్టినా కానీ వాళ్ళు ఉన్నారంటే మరి వాళ్ళ గురించి ఏమనుకోవాలో తెలియట్లేదు. అంటే వాళ్ళు కాపుల మీద బలంతో వాళ్ళు వచ్చిన నాయకులు వాళ్ళందరూ ఎక్కువ మంది, ఎక్కువ శాతం నాయకులు ఉన్నారు, దాదాపు 20-24 మంది నాయకులు ఉన్నారు. నాకు అదే అర్థం. ఆయన చెప్పింది కూడా ఏంటంటే టీడీపీ మీద వీళ్ళు ఎగిరెగిరి పడేవాళ్ళు కదా, మరి వైసీపీ మీద ఎందుకు ఎగిరి పడట్లేదు అని అన్నారు. నేను అడిగాను ఎందుకని అడిగితే ఆయన అన్నది ఏంటంటే మేబీ కాపు నాయకులకి వైసీపీ జగన్ రెడ్డి గారు అంటే భయం అనుకుంటానని అన్నాడు ఆయన. ఆ భయంతో వీళ్ళు మాట్లాడలేదని మనం అనుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం సార్? సార్, ప్రత్యేక హోదా అనేది ఇందులో రెండు సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి చాలా బలమైన తేడా ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా చూడరు, తెలంగాణ మాది అని చూస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది మాది అనుకున్న రోజున స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ సాధించవచ్చు. ఉన్న నాయకులు, నేను ఎంత పోరాట యాత్రలు మొత్తం మాట్లాడాను, ఒక్కళ్ళు కలిసి రాలేదు, ఒక్కళ్ళు మాట్లాడలేదు. 10 లక్షల మంది కవాతు కోసం వస్తే కూడా అది ఇంకా అప్పుడు కూడా ఇంకెవరు దాని మీద స్పందన లేనప్పుడు ఏం చేయాలో ఒక అగమ్యగోచరమైన పరిస్థితి అది. అంటే నాయకులే బలహీనులై మీ హక్కులు మీరు సాధించుకోలేనప్పుడు ఏం మాట్లాడతాం? నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఏదైనా మాట్లాడాలి బలం ఉందంటే 121 ఎమ్మెల్యేలు ఉన్నారు. అది వైసీపీ వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మా పోరాటం మేము చేసాం, మా పోరాటం చేస్తాం, దాని మీద అదే మాట్లాడతాం. సార్, పోలవరం రాష్ట్రానికి జీవనాడి, నిర్లక్ష్యానికి గురి అవుతుంది గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కానీ. ఈ పోలవరం ప్రాజెక్ట్ని టేకప్ చేసే అంశం కేంద్రం పరిశీలిస్తుంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని కేంద్రం ఏమైనా టేకప్ చేయమని మీరు కూడా ఏమైనా సూచన చేస్తారు మీ పార్టీ తరఫున? అంటే ఆల్రెడీ దాని మీద ఇందాక మీరు సమాధానం చూసిందని వివరణ ఇచ్చేసాం. పోలవరం కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి వరం. దాన్ని ఆపకుండా అవకతవకలు ఉంటే దాన్ని సరి చేసుకుంటే ఎలా ముందుకు వెళ్ళాలో అన్నదే ఉండదు తప్ప అదే చేయాలి తప్ప ఇంకెలా ఉండకూడదు మేము కోరుకుంటున్నాం. ఎప్పుడండి? ఓ 4.5 నెలలు వాళ్ళు చేసే పనులు బట్టి. ఇది మాకు ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది బాధ్యత. ఇదేదో ప్రజల్ని కూర్చోబెట్టి మాకు ఇదేను హోటల్ రివ్యూ ఇవ్వడానికి ఇదేనా బిజినెస్ ప్రపోజల్ కాదు. ఏంటంటే మేము 100 రోజులు మాట్లాడకూడదని చెప్పాం కాబట్టి మాట్లాడలేదు. కానీ నిజంగా అవసరమైనప్పుడు బుక్ రిలీజ్ చేస్తాం, లేదంటే పోరాటాలు చేస్తాం, మాట్లాడతాం, ప్రెస్ మీట్ పెడతాం, లేదంటే మీడియా ద్వారా తెలియజేస్తాం. కరెక్ట్ అది కదా, వినండి, దాని గురించి కరెక్ట్ మీరు చెప్పింది. ఆర్థిక వ్యవస్థ మాంద్యం ఉంది, సో వచ్చిన ప్రతి రూపాయిని కాపాడుకుంటామా లేకపోతే కాలుతో తన్ని తగలేస్తామా అది నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ.